జీనియస్ అనే పదం వినగానే మనందరికీ ఒక ఐన్స్టీన్, ఒక నికోలా టెస్లా, ఒక శ్రీనివాస రామానుజన్ ఇలా చాలా మందే గుర్తొస్తారు. కానీ ఆ లిస్టులో నేను చెప్పబోయే ఈయన పేరు మాత్రం ఉండదు. మనలో చాలా మందికి ఈయన గురించి తెలీదు. 19 సంవత్సరాలకే పిహెచ్డిని కంప్లీట్ చేసి ఐన్స్టీన్ ప్రతిపాదించిన థియరీ ఆఫ్ రిలేటివిటీకి సవాల్ విసిరిన మేధావీయన. నాసా అపోలో మిషన్ లాంచింగ్ టైంలో కొన్ని సెకండ్ల వరకు 21 కంప్యూటర్స్ పనిచేయడం ఆగిపోతే తన క్యాలిక్యులేషన్స్ తో ఆ ప్రయోగాన్ని సక్సెస్ చేసిన జీనియస్ ఈయన. ఆయనే బీహార్ లో పుట్టిన డాక్టర్ వశిష్ఠ నారాయణ సింగ్. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఈయన నాసాలో అసిస్టెంట్ సైంటిస్ట్ ప్రొఫెసర్ గా ఎలా ఎదిగాడు? ప్రపంచ మేధావుల పక్కన కూర్చోవాల్సిన వ్యక్తి ఇలా పిచ్చివాడిలా ఎందుకు మారాడు? ఇలాంటి ఎన్నో రకాల ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం? హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంట్లో నుండే 0% ఇన్వెస్ట్మెంట్ తో మనీని ఎర్న్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఒక్కసారి మీషో యాప్ని ట్రై చేయండి. ఈ యాప్లో ఉండే ప్రొడక్ట్స్ యొక్క లింక్ని మీ సోషల్ మీడియాల్లో షేర్ చేయడం ద్వారా మీరు ఈజీగా మనీని ఎర్న్ చేసుకోవచ్చు. మీరు షేర్ చేసిన లింక్పై క్లిక్ చేసి ఎవరైనా ఆ ప్రొడక్ట్ని కొంటే ఆ ప్రొడక్ట్పై మీరు సెట్ చేసిన కమిషన్ మీకు లభిస్తుంది. అలా మీరు ఎర్న్ చేసిన మనీ డైరెక్ట్గా మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ బయ్యర్కి ఆ ప్రొడక్ట్ నచ్చకపోతే 10 రోజుల్లో దాన్ని రిటర్న్ చేసే సదుపాయం కూడా ఉంది. ఈ యాప్ ద్వారా మీరు కూడా మనీని ఎర్న్ చేయాలనుకుంటే ఈ యాప్ కి సంబంధించిన డౌన్లోడ్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ప్రపంచానికి జీరో నందించిన ఆర్యభట్ట ఏ బీహార్లోనైతే జన్మించాడో అదే బీహార్లోని జోధ్పూర్ జిల్లా బసంత్పూర్ గ్రామంలో 1946లో వశిష్ఠ నారాయణ జన్మించాడు. ఈయన తండ్రి ఒక సాధారణ కానిస్టేబుల్. చాలా మందికి మ్యాథ్స్ అంటే భయం. కానీ వశిష్ఠ నారాయణకి మాత్రం చిన్నప్పటి నుంచి చదువు అన్నా మ్యాథ్స్ అన్నా చాలా ఇష్టం. ఇతను దేన్నైనా ఫాస్ట్గా నేర్చుకునేవాడు. దాంతో స్కూల్లో ఉన్న టీచర్స్ అందరికీ ఇతను క్వశ్చన్ మార్క్. 7th క్లాస్లోనే ఇతను 10th క్లాస్ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేవాడు. అలా 1963లో బీహార్లోని నేతర్హాట్ రెసిడెన్షియల్ స్కూల్లో తన 10+2ని స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పూర్తి చేశాడు. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ కోసం బీహార్లోని పాట్నా సైన్స్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు. అక్కడ క్లాస్ రూమ్లోకి వచ్చే లెక్చరర్స్కి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేవాడు. ఆ ప్రశ్నలకు లెక్చరర్స్ దగ్గర ఆన్సర్స్ ఉండేవి కావు. దాంతో విసుగొచ్చి ఒక లెక్చరర్ ఇతనిపై ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చాడు. అప్పుడు ప్రిన్సిపల్ నాగేంద్ర గారు ఇతన్ని పిలిపించి ఇతనికి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చి వాటిని సాల్వ్ చేయమన్నారు. వశిష్ఠ నారాయణ ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడమే కాక బుక్స్లో లేని మరో 2 కొత్త పద్ధతులతో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ప్రిన్సిపల్కి చూపించాడు. దాంతో ఇతనిలో ఉన్న టాలెంట్ని గుర్తించిన ప్రిన్సిపల్ ఇతని కోసం యూనివర్సిటీ రూల్స్నే మార్చేశాడు. 3 సంవత్సరాల పాటు ఉండే డిగ్రీని 1 సంవత్సరంలో కంప్లీట్ చేసేలా ఇతనికి ఎగ్జామ్స్ ని కండక్ట్ చేశారు. ఆ ఎగ్జామ్లో ఇతను 1st క్లాస్లో పాస్ అయ్యాడు. అలా కేవలం 2 సంవత్సరాల్లోనే వశిష్ఠ నారాయణ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేశాడు. అదే టైంలో అమెరికాలోని బెర్కిలీ యూనివర్సిటీకి చెందిన మ్యాథ్స్ ప్రొఫెసర్ జాన్ ఎల్ కెల్లీ పాట్నా కాలేజీకి రావడంతో అతన్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం ప్రొఫెసర్ నాగేంద్ర వశిష్ఠ నారాయణకిచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో వశిష్ఠ నారాయణ అడిగిన చాలా ప్రశ్నలకి కెల్లీ సమాధానమిచ్చారు. కానీ కొన్ని ప్రశ్నలకు మాత్రం అతని దగ్గర కూడా ఆన్సర్ లేదు. వశిష్ఠ నారాయణలో ఉన్న టాలెంట్ని చూసి ఇంప్రెస్ అయిన ప్రొఫెసర్ కెల్లీ అతన్ని తనతో పాటు యుఎస్ రమ్మని, అక్కడే పిహెచ్డిని పూర్తి చేయాలని కోరాడు. కానీ వశిష్ఠ నారాయణ తన దగ్గర యుఎస్ రావడానికి కావాల్సినంత డబ్బు లేదని, తను రావడం కుదరదని తేల్చి చెప్పాడు. అయినా ప్రొఫెసర్ కెల్లీ అతన్ని వదలలేదు. తన సొంత ఖర్చులతో పాస్పోర్ట్ మరియు వీసాలను రెడీ చేసి అక్కడుండడానికి కావాల్సిన అన్నింటినీ తాను చూసుకుంటానని చెప్పి వశిష్ఠ నారాయణ్ని తనతో పాటు యుఎస్కి తీసుకెళ్లాడు. అలా ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వశిష్ఠ నారాయణ బ్రెయిన్లో కదులుతున్న వేల కొద్ది మ్యాథ్స్ ఫార్ములాస్తో జేబులో 400 రూపాయలతో అమెరికాలో అడుగుపెట్టాడు. అలా 1969లో తన 19 సంవత్సరాల వయసులో కాలిఫోర్నియా యూనివర్సిటీలో తన పిహెచ్డిని పూర్తి చేశాడు. ఆ తర్వాత వాషింగ్టన్ యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాడు. అంతటితో ఆగలేదు, ఐన్స్టీన్ ప్రతిపాదించిన థియరీ ఆఫ్ రిలేటివిటీకి సవాల్ విసిరాడు. ఇదే టైంలో ఇతను చేసిన రిప్రొడ్యూసింగ్ కర్నల్స్ అండ్ ఆపరేటర్స్ విత్ సైక్లింగ్ వెక్టర్స్ అనే రీసెర్చ్ ఇతనికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతల్ని సంపాదించి పెట్టింది. ఈయన రాసిన ఈ రీసెర్చ్ పుస్తకం అమెరికాలోని యూనివర్సిటీస్ లో నేటికీ స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇతను చేసిన రీసెర్చ్ ఎంత పాపులర్ అయిందంటే నాసా స్వయంగా ఇతని స్పేస్ థియరీస్ పై పనిచేయాల్సిందిగా ఆహ్వానించింది. అలా ఇతను 1969లో నాసాలో అసోసియేట్ సైంటిస్ట్ ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యాడు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పుకోవాలి. నాసా అపోలో మిషన్ టైంలో కొన్ని సెకండ్ల పాటు 21 కంప్యూటర్స్ క్రాష్ అయ్యాయి. అప్పుడు అక్కడే ఉన్న వశిష్ఠ నారాయణ చేసిన కొన్ని క్యాలిక్యులేషన్స్ ని బేస్ చేసుకుని ఆ ప్రయోగం సక్సెస్ అయ్యిందని ఒక టాక్. కానీ వశిష్ఠ నారాయణ తన కుటుంబానికి రాసిన ఉత్తరాలు తప్ప దీనికి సంబంధించి ఎలాంటి ప్రూఫ్ లేదు. అలా 1969 నుంచి 71 వరకు 2 సంవత్సరాల పాటు నాసాలో ఈయన పనిచేశారు.
ఇదే టైంలో ఇతను ప్రొఫెసర్ కెల్లీ యొక్క కూతుర్ని ఇష్టపడ్డాడు. ప్రొఫెసర్ కెల్లీ కూడా వీరి వివాహానికి ఓకే చెప్పడంతో ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడానికి 1971లో ఇండియాకి వచ్చేశాడు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని ఇతని లైఫ్ లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యేది ఇక్కడే. వశిష్ఠ నారాయణకు తెలియకుండానే వాళ్ళ ఫ్యామిలీ ఇతని కోసం ఒక అమ్మాయిని వెతికి వారితో పెళ్లి డేట్ ని కూడా ఫిక్స్ చేస్తారు. అది తెలియని వశిష్ఠ నారాయణ ఇంటికొచ్చేసరికి సగం పెళ్లి పనులు పూర్తయిపోయాయి. కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వారి సంతోషం తన వల్ల మిస్ అవ్వకూడదని వశిష్ఠ నారాయణ తన మనసులో ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. తన కలల గురించి, తన ప్రేమ గురించి, తన ఫ్యూచర్ గురించి కనీసం తండ్రితో కూడా మాట్లాడలేదు. ఎందుకంటే తన తండ్రి కూడా ఆ టైంలో చాలా సంతోషంగా ఉన్నాడు. అలా ఇతను తనకిష్టం లేకపోయినా ఒక ఆర్మీ అధికారి కూతురైనటువంటి వందనాదేవిని పెళ్లి చేసుకున్నాడు. మనందరం త్యాగాల గురించి మాట్లాడతాం, కానీ నిజమైన త్యాగం అంటే ఇది. ఇక్కడి నుంచి ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. పెళ్లి తర్వాత ఆయన ఐఐటి కాన్పూర్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్లో ప్రొఫెసర్గా పనిచేశాడు. ఇష్టం లేని పెళ్లి కారణం లేదా ఇతను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల పెళ్లైన 2 నెలలకే ఇతని భార్య ఇతనికి డైవర్స్ ఇచ్చేసింది. ఇది జరిగిన కొన్ని రోజులకే ఈయన తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. ఈ 2 ఇన్సిడెంట్స్ ఇతన్ని మానసికంగా దెబ్బతీశాయి. ఇదే టైంలో ఈయనకి సిజోఫ్రేనియా అనే మానసిక వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి వల్ల ఇతనికి ఏదీ సరిగ్గా గుర్తుండేది కాదు, తనలో తానే మాట్లాడుకునేవాడు. ఈయన పనిచేసే రీసెర్చ్ పేపర్స్ ని వేరే వాళ్ళు తమ పేరుతో వాడుకునేవారు. ఏ టైంలోనైతే ఇతనికి తన వైఫ్ యొక్క అవసరం ఏర్పడిందో అదే టైంలో ఆమె ఇతన్ని వదిలేసి వెళ్లిపోయింది. దాంతో ఇతన్ని ట్రీట్మెంట్ కోసం రాంచీలోని పిచ్చాసుపత్రికి తరలించారు. అలా ఈయన 11 సంవత్సరాల పాటు అక్కడే ట్రీట్మెంట్ ని తీసుకున్నాడు. కొన్ని రోజుల పాటు అప్పటి బీహార్ గవర్నమెంట్ ఇతని వైద్యానికి కావాల్సిన ఖర్చుల్ని భరించింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇతనికి సపోర్ట్ చేయడాన్ని ఆపేసింది. దాంతో ఇతని పరిస్థితి మరింత దిగజారింది. పెళ్లి తర్వాత ఈయన లైఫ్ లో జరిగిన ఒక్కో సంఘటన ఈయన జీవితాన్ని చీకట్లోకి లాగేశాయి. 11 సంవత్సరాల పాటు రాంచీలోని హాస్పిటల్లో ఉన్న ఈయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు. దాంతో ఇతని తమ్ముడు ఇతన్ని పూణేలోని మరో హాస్పిటల్ కి తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ వశిష్ఠ నారాయణ ఆ జర్నీలో మధ్యలోనే ఎక్కడో ట్రైన్ దిగేశాడు. ఎక్కడ దిగాడో ఎవరికీ తెలియదు. ఇతని కుటుంబ సభ్యులు ఇతని కోసం ఎంత వెతికినా ఈయన మాత్రం దొరకలేదు. ఒక్కసారి ఆలోచించండి, ఫస్ట్ ఈ ప్రపంచం, తర్వాత ఈ దేశం, చివరికి తన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్, తన ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఇతన్ని పిచ్చివాళ్ళలాగే చూశారు. ఏ దేశం పేరుని నాసా వరకు తీసుకెళ్లాడో ఆ దేశం ఇతన్ని పట్టించుకోలేదు. ఏ భార్య కోసమైతే తన ప్రేమని, తన కలల్ని, తన జీవితాన్ని వదిలేసుకున్నాడో చివరికి ఆమె అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. ఏ తండ్రి కోసమైతే తన సంతోషాన్ని, జీవితాన్ని త్యాగం చేశాడో ఆ తండ్రి ఈ లోకాన్నే వదిలేశాడు. ఇంకా అతను దేనికోసం బతకాలి? ఒక్కసారి ఆలోచించండి, ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఒక సాధారణ వ్యక్తి ప్రపంచమే గర్వించే నాసాలో పనిచేసే స్టేజ్ కి, ఐన్స్టీన్ ప్రతిపాదించిన థీరీస్ కే సవాల్ని విసిరే స్థాయికి చేరుకున్నాడంటే అది సాధారణ విషయం కాదు. ఇప్పటికీ ఈయన రాసిన థీసెస్ ని అమెరికాలోని యూనివర్సిటీస్ లో స్టూడెంట్స్ చదువుతున్నారు. కానీ మనం మాత్రం ఈయన్ని పిచ్చివాళ్లాగే చూస్తున్నాం. ఈయన మిస్ అయిన 4 సంవత్సరాల తర్వాత మాసిపోయి చిరిగిన బట్టలతో, పెరిగిన గడ్డంతో డోరేగంజ్లోని ఒక బజార్ లో ఇతను దొరికాడు. అప్పుడు ఈయన ఇలా ఉన్నాడు. డబ్బు, పదవి, సంతోషం, ఇలా జీవితంలో అన్ని కోల్పోయిన ఈయన ఈ స్టేజ్ లో కూడా నోట్లో ఫార్ములాస్, బ్రెయిన్ లో క్యాలిక్యులేషన్స్ ని మాత్రం మర్చిపోలేదు. ఈయనకొచ్చిన వ్యాధి కూడా అంత ప్రమాదకరమైనది కాదు. ఐన్స్టీన్ కొడుకైనటువంటి ఎడ్వర్డ్ ఐన్స్టీన్, అమెరికన్ మ్యాథమెటిషియన్ అయినటువంటి జాన్ నాష్ లాంటి ఎందరో ప్రముఖులకు ఈ వ్యాధి వచ్చింది. కానీ వారంతా, అక్కడి ప్రజలు, వారి కుటుంబ సభ్యుల సపోర్ట్ తో దీని నుంచి బయటపడ్డారు. ఉదాహరణకి అమెరికన్ మ్యాథమెటిషియన్ అయినటువంటి జాన్ నాష్ కి ఈ వ్యాధి వచ్చింది. అక్కడి ప్రజలు మరియు అతని స్టూడెంట్స్, కుటుంబ సభ్యుల సపోర్ట్ వల్ల అతను ఈ వ్యాధి నుంచి బయటపడ్డాడు. బయటపడమే కాదు, 1994లో ఎకనామిక్స్ సైన్స్ విభాగంలో అమెరికాకి ఒక నోబెల్ ప్రైజ్ ని కూడా అందించాడు. కానీ మనం మాత్రం మన కళ్ళెదుటే వశిష్ఠ నారాయణ చీకట్లలో కూరుకుపోతున్నా మనం దాన్ని పట్టించుకోలేదు, చూస్తూ కూర్చున్నాం. అప్పటి ప్రభుత్వం కానీ, మీడియా కానీ ఎవరూ ఈయనకి సపోర్ట్ చేయలేదు. కొంచెం సానుభూతి, కొంచెం సపోర్ట్ గనక అప్పుడు అతనికి లభించుంటే బహుశా ఇండియాకి ఒక జాన్ నాష్ దొరికేవాడేమో. కానీ ఇది ఇండియా, ఇక్కడ అలాంటివి జరగవు. ఇక్కడ రియల్ హీరోస్ కుందంత విలువ రియల్ హీరోస్ కుండదు. బిగ్ బాస్ లాంటి షోల గురించి మాట్లాడి ఎనాలిసిస్ చేసుకునే టైం ఉండే మనకి, ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుకోవడానికి మాత్రం టైం ఉండదు. కోహినూర్ డైమండ్ మట్టిలో పడిపోయినా దాన్ని మట్టిగానే చూసే మనుషులున్న దేశం మనది. వశిష్ఠ నారాయణ సింగ్ పిచ్చివాడిలా మారలేదు, మనమే అతన్ని పిచ్చివాడిలా మార్చేశాం.
ఇతను దొరికిన తర్వాత ఇతన్ని ఇతని కుటుంబ సభ్యులు తీసుకెళ్లి ఇంటి నుంచే ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. ఇతని ఇంట్లో ఏ గోడపై చూసినా మీకు మ్యాథ్స్ ప్రాబ్లమ్సే కనిపిస్తాయి. ఇప్పటికీ ఈయన తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ ఏదో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూనే ఉంటాడు. 19 సంవత్సరాలకే పిహెచ్డిని పూర్తి చేసి ఐన్స్టీన్ కే సవాల్ విసిన ఈయన ఆరోగ్యం గనక బాగుండుంటే ఇంకా ఎన్ని సాధించేవాడు. ఈయన లైఫ్ స్టోరీనే బేస్ చేసుకుని త్వరలో ఒక మూవీని తీయబోతున్నాడు. రీసెంట్ గా బీహార్ గవర్నమెంట్ ఇతని పేరుని పద్మశ్రీ, పద్మవిభూషణ్ యొక్క నామినేషన్లకు పంపించింది. ఇప్పటికైనా భారత ప్రభుత్వం ఇతన్ని గుర్తించి సత్కరిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.